టాలీవుడ్ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి కరోనా మహమ్మారి కారణంగా తెలుగు సినీ పరిశ్రమ మరో నటుడిని కోల్పోయింది ప్రముఖ నటుడు కోసూరి వేణుగోపాల్ కరోనాతో కన్నుమూశారు గత నెలలో ఈ వైరస్ బారిన పడిన ఈయన హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు తీవ్ర గుండెపోతు రావడంతో బుధవారం రాత్రి ఆయన తుది శ్వాస తీసుకున్నారు దీంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది వేణుగోపాల్ ఆకస్మిక మరణంపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు ఇక పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించిన వేణుగోపాల్ ఎఫ్సిఐలో మేనేజర్గా పనిచేస్తూ రిటైర్డ్ అయ్యారు ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినీ రంగం వైపు వచ్చారు మర్యాద రామన్న పిల్ల జమీందార్ చలో అమితు వంటి చిత్రాల్లో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు దాదాపు టాలీవుడ్లో ముప్పై సినిమాలకు పైగా నటించిన ఈయన కరోనాతో మృతి చెందడం ఇప్పుడు టాలీవుడ్లో తీవ్ర విషాదాన్ని నింపింది తాజాగా కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా వేదికగా ప్రముఖ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ వేణుగోపాల్ మృతి పట్ల తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరిచారు ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ వేణుగోపాల్ మృతిపై స్పందిస్తూ జయప్రకాష్ రెడ్డి గారి మరణ వార్త జీర్ణించుకోకముందే ఇప్పుడు మరో నటులు వేణుగోపాల్ రావు గారి మృతి చెందడం చాలా బాధాకరం నా స్టూడెంట్ నంబర్ వన్ సినిమాలో వేణుగోపాలరావు గారు ఓ మంచి పాత్ర పోషించారు ఇలాంటి మంచి నటుడిని కోల్పోవడం ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతుంది ఇక వేణుగోపాలరావు మృతికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు అంటూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా వేణుగోపాలరావు మృతి పట్ల తన సంతాపాన్ని ప్రకటించారు